ఎంపీ వంగా గీత మాట్లాడుతూ కాకినాడ జీజీహెచ్లో 11.5 కోట్లతో నూతన ఎంఆర్ఐ మిషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో ఉన్న ఎంఆర్ఐ మిషన్ పనిచేయకపోవడంతో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కలెక్టర్ ఏపీ ఎంఎస్ఐడిసి ఎండీ డి మురళీధర్ రెడ్డి ప్రత్యేక చొరవతో జీజీహెచ్కి నూతన ఎంఆర్ఐ మిషన్ మంజూరైందన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జీజీహెచ్ అభివృద్ధిపై మరింత శ్రద్ధ పెట్టడం జరిగిందన్నారు. చైల్డ్ కేర్, మహిళా విభాగం, ఫిజియోథెరపీ వంటి వార్డులలో అవసరమైన వైద్య పరికరాలను సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసినట్లు వంకా గీత తెలిపారు. ఇక్కడ ఏదైతే సౌకర్యాలు ఇస్తున్నాం, ఎంఆర్ఐ కానీ ఇతర ఏదన్నా కూడా ఆర్ఎంసీలో పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేసుకునే విధంగా సౌకర్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ జిల్లా కలెక్టర్గా మనకి సేవలు అందించి ఇప్పుడు ఏపీ ఎంఐడిసి ఎండీగా ఉన్న మురళీధర్ రెడ్డి గారు అక్కడ ఉండడం, మన పరిస్థితులన్నింటినీ గమనించడం, కలెక్టర్ గారు, మేము, ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడడం, వెంటనే ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని 11.5 కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ మిషన్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు కొంత ట్రయల్స్ వేశారు, అందరూ కూడా చూడటం జరిగింది, ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అన్ని హాస్పిటల్స్ ఎట్లా ఉన్నా మనకి ఈస్ట్ వెస్ట్ ఇంచుమించు సగం వైజాగ్ వరకు మన జీజీహెచ్ కాకినాడ అమూల్యమైన సేవలు అందిస్తుంది. ఎందుకంటే కరోనాలో కూడా మేమందరం చూసాం అద్భుతమైన సేవలు, డాక్టర్స్ కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మనకు ఉంది. పీపీపీ మోడ్లో గతంలో ఎంఆర్ఐ సిటీ గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. మధ్యలో రిపేర్ రావడంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ వహించి ముందు నుంచి చెప్తానన్న ముఖ్యమంత్రి గారు విద్య, వైద్యం, ఇల్లు సహకరించినటువంటి హెల్త్ మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా మన పాత కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు చేసిన మురళీధర్ రెడ్డి గారు కానీ బాగా సహకరించి వెంటనే కాకరపట్నం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఎంఆర్ఐని చాలా తొందరలో చాలా తక్కువ కాలంలోనే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎంఆర్ఐ ఇప్పుడు ట్రయల్ రన్ లో ఉంది, 1 వీక్ నుంచి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.